Hello everyone, welcome to GM Techniques. In this video, we are going to learn about the working principle of Babcock and Wilcox boiler. In this video, we learn about the working principle of Babcock and Wilcox boiler. N -N okay. See here, this is the line diagram of the Babcock and Wilcox boiler. This is the drum. Okay.

ఫైరింగ్ అనేది జరుగుతుంది ఓకేనా అండ్ స్టేషనరీ టైప్ ఆఫ్ వాటర్ ట్యూబ్ బాయిలర్ ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్ అండి ఓకేనా దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బాయిలర్స్ మనకి వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అదేవిధంగా ఫైవ్ ట్యూబ్ బాయిలర్స్ ఇది మనకి వాటర్ ట్యూబ్ బాయిలర్ అంటే ఇక్కడ వాటర్ అనేది ట్యూబ్స్లో ఫ్లో అవుతుంది అదేవిధంగా ఫైవ్ ట్యూబ్ బాయిలర్లో ఫైర్ అనేది ట్యూబ్స్లో ఫ్లో ఫ్లో అవుతుంది ఓకేనా అదేవిధంగా ఇక్కడ చూడండి ఇట్ వాస్ డిజైన్డ్ బై జార్జ్ బాక్

అప్పుడు మనకి ఈ ట్యూబ్స్ ద్వారా మనకి ఈ వాటర్ అనేది పైకి ఫ్లో అవడం జరుగుతుంది ఓకే ఎప్పుడైతే ఈ వాటర్ అనేది మనకు ఫ్లో అవుతుందో ఈ ట్యూబ్స్ ద్వారా ఇక్కడ చూడండి సి హియర్ ద హాట్ గ్యాసెస్ ఫ్లో ఓవర్ ది ట్యూబ్స్ అండ్ హీట్ వాపరేట్స్ ద వాటర్ ఫ్లో ఫ్లోయింగ్ త్రూ ది ట్యూబ్స్ ఎప్పుడైతే ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడ మనం కోల్ని హీట్ చేసి హాట్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం మండించడం వల్ల కోల్ని మండించడం వల్ల మనకి ఏదైతే హాట్ ఫ్లూ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయో ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఈ పైప్స్ త్రూగా సర్క్యులేట్ అయ్యి మీన్స్ దీనికి దీని బౌండరీలో సరౌండింగ్స్లో అంతా సర్కులేట్ అయ్యి బయటికి వెళ్ళడం జరుగుతుంది ఓకేనా ఎప్పుడైతే ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఇక్కడ ఫ్లో అవుతాయో అప్పుడు ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఏదైతే వాటర్ ఇక్కడ ఫ్లో అవుతుందో అది స్టీమ్ మాదిరి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ ఓకేనా అండ్ ఇక్కడ చూడండి అండ్ ఎవాపరేట్ ది వాటర్ ఫ్లోయింగ్ త్రూ ది ట్యూబ్స్ ఏదైతే మనకి స్టీమ్ అనేది కన్వర్ట్ అవుతుందో ఆ స్టీమ్ అనేది ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది ఓకే సి దిస్ డయాగ్రామ్ డ్యూ టు లో డెన్సిటీ ద మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ ది స్టీమ్ ఎంటర్ ది డ్రమ్ త్రూ ది అప్టేక్ హెడర్ ఇక్కడ ఈ డౌన్ టేక్ హెడర్ నుండి మనకి అప్టేక్ హెడర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది స్టీమ్ ఈజ్ సపరేటెడ్ సపరేటెడ్ అవుట్ ఇన్ ది డ్రమ్ ఈ డ్రమ్లో ఏమవుతుందంటే ఎంటర్ అయిన వాటరు అదేవిధంగా స్టీము స్టీమ్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది స్టీమ్ అనేది మనకి తక్కువగా డెన్సిటీ ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళడం జరుగుతుంది కింద హాట్ వాటర్ ఉంటాయి అర్థం త్రూ ది హప్ టు హెటర్ దెన్ దెన్ మనకేమవుతుందంటే ఇక్కడ ద స్టీమ్ ఫ్రమ్ ది డ్రమ్ ఈజ్ లెడ్ ఇంటు ది సూపర్ హీటర్ ఓకే విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది బాత్ ఆఫ్ హాట్ గ్యాసెస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనకి స్టీమ్ అనేది ఇక్కడ వెళ్తుందో అప్టెక్ హెటర్ ద్వారా డ్రమ్లోకి వెళ్తుందో అప్పుడు తక్కువ డెన్సిటీ ఆఫ్ స్టీమ్ ఏమవుతుందంటే మనకి పైకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఒక ట్యూబ్ ఉంది ఇక్కడ దీన్ని సూపర్ హీటర్ అంటాం దీన్ని సూపర్ హీటెడ్ ట్యూబ్ అంటాం ఇక్కడ ఓకేనా ఈ ట్యూబ్ ద్వారా మనకి ఈ హాట్ స్టీమ్ ఎంటర్ అవుతుంది సూపర్ హీటర్లకి ఇక్కడ ఫర్దర్గా హీట్ అవ్వడం జరుగుతుంది ప్యూర్ స్టీమ్ ఇక్కడ కన్వర్ట్ అవుతుంది దీన్ని సూపర్ హీటర్ అంటాము ఓకేనా ద స్టీమ్ ఫ్రమ్ ది డ్రమ్ ఈస్ లెడ్ ఇన్ ది సూపర్ హీటెడ్ విచ్ ఈస్ ప్లేస్ ఇన్ ది పాత్ ఆఫ్ హాట్ గ్యాసెస్ ఇది కూడా మనకి ఈ హాట్ గ్యాసెస్ ఫ్లోయింగ్లోనే ఆ పాత్లోనే ఉండడం జరుగుతుంది అండర్స్టూడ్ సిన్స్ ద సూపర్ హీటర్ ఈ హీటర్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ది హాట్ గ్యాసెస్ ద స్టీమ్ పాసింగ్ ఇన్ పాసింగ్ ఇట్ ఇన్ ఇట్ విల్ బి సూపర్ హీటెడ్ స్టీమ్ హీటెడ్ సూపర్ హీటెడ్ స్టీమ్ ఇస్ సప్లైడ్ టు ది ప్రైమ్ మూవర్ త్రూ ది స్టీమ్ స్టాప్ వాల్ త్రూ ది స్టీమ్ స్టాప్ వాల్ ఓకే ఎప్పుడైతే మనకి ఈ సూపర్ హీటర్ ద్వారా మనకి ఈ స్టీమ్ స్టాప్ వాల్ ద్వారా డైరెక్ట్గా ప్రైమ్ వర్క్ వెళ్ళడం జరుగుతుంది ఫైనల్లీ దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది బ్యాప్కాంగ్ అండ్ విల్కాక్స్ విల్ కాక్స్ బాయిలర్ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ దిస్ సి హియర్ దిస్ ఇస్ ద టోటల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ ది బ్యాప్కాక్ అండ్ విల్ కాక్స్ బాయిలర్ ఇక్కడ మనకు డ్రమ్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మనం వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది డౌన్ టేక్ హెడర్లోకి అంత మీద ఈ డౌన్ టేక్ హెడర్ నుండి మనకి వాటర్ అనేది అప్టేక్ హెడర్లోకి వెళ్తుంది వెళ్ళక మనకి మనకేమవుతుందంటే మనం ఆల్రెడీ ఇక్కడ కోల్ని హీట్ చేస్తున్నాం కోల్ని మండిస్తున్నాం మండించడం వల్ల ఏదైతే హాట్ ఫ్లూ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఈ ట్యూబ్స్ ద్వారా వెళ్ళడం వల్ల దీని బౌండరీస్లో వెళ్ళడం వల్ల దీన్ని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాటర్ ఫ్లో అవుతుంది కదండి ఆ వాటర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది అందులోనే మనకి స్టీమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ అదే అదేవిధంగా వాటర్ మిక్సర్ ఏమవుతుందంటే అప్టేక్ అప్టెక్ హీటర్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనకి ఈ డ్రమ్లోకి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ స్టీము తక్కువగా వెయిట్ ఉండడం వల్ల పై భాగానికి వెళ్తుంది హాట్ వాటర్ కిందనే ఉండిపోవడం జరుగుతుంది ఆ స్టీము ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఈ ట్యూబ్స్ ద్వారా సూపర్ హీటర్ లేక వెళ్తుంది సూపర్ హీటర్లో ఇంకోసారి మనకి ఈ స్టీమ్ని హీట్ చేయడం జరుగుతుంది దీంట్లో ప్యూర్ స్టీమ్ మాత్రమే మాత్రమే మిగిలిపోయి ఇక్కడ ఈ స్టీమ్ స్టాప్ వాళ్ళ ద్వారా డైరెక్ట్గా ప్రైమ్ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కోల్ని మనం మండిస్తున్నాము ఓకేనా వాటర్ లెవెల్ ఇండికేటర్ మనకు ఎందుకు యూజ్ చేస్తాము వీ కెన్ ఫైండ్ ది వాటర్ లెవెల్ వాట్ ఈజ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ది బాయిలర్ వీ కెన్ ఫైన్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ బై ది వాటర్ లెవెల్ ఇండికేటర్ ప్రెజర్ గేజ్ వి కెన్ ఫైన్ ది ప్రెజర్ ఇన్ ది బాయిలర్ టోటల్ ఎక్విప్మెంట్ సార్ జనరల్లీ ప్రీవియస్ క్లాస్ విచ్ కాక్రాన్ బాయిలర్లో మనం ఏ విధంగా డిస్కస్ చేసాము సేమ్ ఎస్టీస్గా ఈ విధంగా వర్క్ చేస్తుంది ఓకేనా దిస్ క్వశ్చన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది Diploma Mechanical and also triple and BTEC students also. Okay. Uh, and also if that right the working principle of uh, backpack and Wilcox boiler with the with the help of need diagram. Then we have to draw this diagram very clearly, then explain the each and uh, these four points. Okay. లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది సబ్స్క్రైబ్ మై ఛానల్